ఒకప్పుడు ఇంట్లో ఆడపిల్ల పుడితే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని ఆనందించేవారు. అంతలోనే ఆడపిల్ల పుట్టిందా అనే మాట వినబడడంతోనే ఆనందం కాస్త ఆవిరైపోయేది. ఆడపిల్ల పుట్టక ముందు నుండే అంటే లింగ నిర్ధారణ, ఆ నిర్ధారణలో ఆడపిల్ల అని తెలియగానే భ్రూణ హత్యల పేరుతో వివక్ష మొదలవుతుంది. ఇక ఆడపిల్లే గాని పుట్టిందంటే అడుగడుగున ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం నేషనల్ గర్ల్స్ డెవలప్మెంట్ మిషన్ పేరుతో ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టి సారించింది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ 2008 నుండి భారత జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా భారత ప్రభుత్వం సమాజంలో బాలికల సంరక్షణ పట్ల అవగాహన కల్పించడానికి బాలికల హక్కులు, ఆరోగ్యం, విద్య మరియు సామాజిక ఎదుగుదల వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవంగా జరుపుతుంది. ఇక ఇప్పుడు మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం బాలికల అభివృద్ధే లక్ష్యంగా బేటీ బచావో బేటీ పఢావో పథకాన్ని ప్రవేశపెట్టింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 6 ప్రతి 1,000 మగపిల్లలకు 914 మాత్రమే ఆడపిల్లలు ఉన్నట్లు తేలింది. దీంతో మొత్తం జనాభాలో బాలికల సంఖ్య బాగా తగ్గిందని కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన చిల్డ్రన్ ఇన్ ఇండియా ఎస్టాటిస్టికల్ అప్రైజల్ అనే నివేదికలో తెలిపింది. ఆడపిల్ల పుట్టుకలో వివక్ష, పెంపకంలో వివక్ష, చదువులో వివక్ష, ఉద్యోగావకాశాల్లో వివక్ష, అంతేకాదు వివాహ సమయంలో వివక్ష, ఇలా ఆడపిల్లకు ప్రతి చోట వివక్ష. అసలు బాలిక అంటేనే భారంగా భావిస్తున్నారు. ఈ రకమైన ఆలోచనల్లో మార్పు తెచ్చే దిశగా కేంద్ర మరియు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల రక్షణ కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టాయి. ధనలక్ష్మి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టగా బంగారు తల్లి పథకం ఆంధ్రప్రదేశ్, భాగ్యలక్ష్మి పథకం కర్ణాటక, లాడ్లీ లక్ష్మీ యోజన మధ్యప్రదేశ్, లాడ్లీ పథకం హర్యానా, రాజ్యలక్ష్మి పథకం రాజస్థాన్, బాలికా సమృద్ధి యోజన గుజరాత్, బేటీ హై అన్మోల్ పథకం హిమాచల్ ప్రదేశ్, రక్షక్ యోజన పంజాబ్, ఇందిరా మహాత్మా గాంధీ బాలికా సురక్ష యోజన హిమాచల్ ప్రదేశ్, ఇలా ఎన్నో పథకాలు బాలికల రక్షణ కోసం రూపొందించబడ్డాయి. ఆడపిల్లలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఆయా రంగాల్లో వారికి తగినంత స్వేచ్ఛనిస్తూ ఆడపిల్ల అనగానే భారంగా భావించే సంకుచిత ధోరణి నుండి ఆడపిల్లే కావాలి అనే స్థాయికి సమాజంలో మార్పు రావాలి. సమాజం అంటే ఎవరో కాదు, మనమే. థాంక్యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు హాసిని మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్.